రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ. యా, నేనేం మాట్లాడాలా రేజ్? అన్నీ మీరు మాట్లాడేసి అన్నీ లాగేసుకున్నారు. సరే, అందరికి నమస్కారం. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 20 ఇయర్ జర్నీ. సో దిల్ రాజు ప్రొడక్షన్ జస్ట్ 1 ఇయర్ జర్నీ. సో వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే బుజ్జి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఇప్పుడు పెద్ద డైరెక్టర్, వేణు మా సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి ఈరోజు బిగ్ డైరెక్టర్, హరీష్ శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్గా మా సంస్థలో పనిచేయకుండా మా కంపెనీకి వెళ్ళి ఇంట్రడ్యూస్ కాకుండా మా సంస్థ అంటే ఆయనకు ప్రత్యేక గౌరవం. ఎన్నో లొకేషన్లో తన అసిస్టెంట్గా రైటర్గా ఉన్నప్పుడు నా దగ్గర ఆ అటాచ్మెంట్తో అదొక ఎమోషన్ మాది జర్నీ స్టార్ట్ అయ్యి ఈజ్ ఆల్సో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్తో 3 ఫిలిం చేసి నెక్స్ట్ సినిమా చేయబోతున్న డైరెక్టర్. ఇందాక అన్నాడు వాళ్ళని వాళ్ళంటే ఏ సంస్థలో పనిచేస్తున్నారు పిలిచారు. వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు సినిమాలు అనౌన్స్ అయ్యాయి వెంకటేశ్వర క్రియేషన్స్లో. హరీష్ కళ్యాణ్ గారి సినిమా తర్వాత ఈ సంస్థలో మళ్ళీ సినిమా చేయబోతున్నాడు. వీళ్ళు వీళ్ళు ముగ్గురు నాకు చాలా బలం, నా బలగం. అంటే ఒక చిన్న సినిమా తీసినప్పుడు ఈరోజు మీ అందరికీ ఎంత రెస్పెక్ట్ అని అంటే, సరే ఒక చిన్న సినిమా ప్రయత్నం చేసాము, ఒక మంచి సినిమాగా ఈరోజు ప్రేక్షకులు దాన్ని డే బై డే తీసుకెళ్తున్నారు. డే బై డే అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, డే వన్ 2 స్టేట్స్లలో కలిపి 30,000 మంది చూశారు. సో ఈ సినిమాకి నేను కలెక్షన్ ఎంత అని చూడట్లా, ఎంతమంది ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూస్తున్నారని అడుగుతున్నాను ఎవ్రీడే. సో మొదటి రోజు 30,000 నుంచి స్టార్ట్ అయ్యి నిన్న 1 వీక్ అయిపోయడానికి 2 స్టేట్స్లలో కలిపి 4 లక్షల మంది చూశారు. అది ఈ సినిమా బలం. సో అది మౌత్ టాక్తో మీడియా వాళ్ళు కూడా, మేము రివ్యూస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతే మౌత్ టాక్తో ఇవాళ 4 లక్షల మంది దగ్గరికి వెళ్ళింది. ఈ సినిమాకు మెసేజ్లు వస్తుంటే ఎవ్రీడే ఐఎమ్ గెట్టింగ్ మినిమం, అంటే నా కాంటాక్ట్ ఉన్న వాళ్ళే నాకు మెసేజ్ చేస్తారు కదా, అలా ఎవ్రీడే ఐఎమ్ గెట్టింగ్ 3-4 ఎక్స్ట్రాడినరీ మెసేజెస్. అంటే వాళ్ళ ఎమోషన్తో, ఇందాక అంటే వాళ్ళ ఎమోషనే కాదు, ఇందాక ఇక్కడ నా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు మాట్లాడుతుంటే వాళ్ళు లోపల నుంచి మాట్లాడుతున్నారు, ఏదో సినిమా ప్రమోషన్ కోసం కాదు, ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. భీమ్స్కి ఏ మెసేజ్ వచ్చినా నాకు ఫార్వర్డ్ చేసి, ఈ పాట నేను మీ సినిమాలో ఉండుండకుంటే నా జీవితం ఏమైపోయేది సార్, ఆల్రెడీ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ఫుల్గా ఉన్న అతను కూడా అంత ఫీల్ అవుతున్నాడు. శ్యామ్ పాటలు రాసి ఫీల్ అవుతున్నాడు. వేణు గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా పేరు పేరున ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మూమెంట్స్, ఐఎమ్ ఎంజాయింగ్. ఆఫ్టర్ 20 ఇయర్స్ మళ్ళీ, ఇందాక నువ్వు అన్నావు కదా హరీష్, హన్సితని హర్షితని మీరు గోహెడ్ అంటే వాళ్ళు ఉండకుండా నన్ను పూజ చేస్తున్నారు. గో, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చేశారు డాడీ, హర్షిత్ చిచ్చా నువ్వే ఉండాలి, ఈ సినిమాని నువ్వే ముందుకు తీసుకెళ్ళాలి అని డే వన్ ప్రమోషన్ దగ్గర నుంచి నన్ను ముందు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అంటే ఒక మంచి సినిమా మీరు చెప్తే ప్రేక్షకుల దగ్గరికి వెళ్తుంది, దీన్ని తీసుకెళ్ళాలి మీరు, మేము తీయడం మా పని అయిపోయింది, దీన్ని ప్రేక్షకుల దగ్గరికి అని. సో ఫస్ట్ వీక్ అయిపోయడానికి 4 లక్షల మంది ప్రేక్షకులు చూశారు, ఇస్ వెరీ హ్యాపీ. ఇది మెల్లిగా మెల్లిగా 40 లక్షలకు రీచ్ అవుతుంది, అది నా కాన్ఫిడెన్స్. సో ఇందాక మంత్రులు మాట్లాడినా, ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఎవరైనా సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు మామూలుగా కనెక్ట్ అవ్వట్లేదు. నిజంగా ఇందాక పరశురామ్, నేను ఫంక్షన్కి పిలిచినప్పుడు నేను సినిమా చూడలేదు సార్, అర్జెంటుగా నువ్వు సినిమా చూడు, సినిమా చూడకుండా నువ్వు ఫంక్షన్కి వస్తే నీకు అర్థం కాదు. థియేటర్కి వెళ్ళి తను బయటకు వచ్చి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు, నేను ఇమీడియట్లీ కాల్ చేశాను, ఏంటంటే మామూలుగా లేదు సార్, సినిమా ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర. ఇందాక వేణు అన్నాడు తెలంగాణ ఆంధ్ర కాదు, తెలంగాణ కల్చర్లో వచ్చిన ఒక ఫ్యామిలీ సినిమా. బుజ్జి నర్సీపట్నం, ఆయన సినిమా కల్చర్ తెలుసు. అంటే ఒక కుటుంబంకు సంబంధించిన ఒక ఎమోషన్, ఒక ఊరికి సంబంధించిన ఎమోషన్ అందరికీ నచ్చుతుంది. తెలంగాణ యాస, తెలంగాణ కల్చర్ ఉన్న వాళ్లకు చాలా ఎక్కువ నచ్చుతుంది. తేడా అంతే, అందరికీ నచ్చుతుంది, ఎక్కువ నచ్చుతుంది. అందుకే తొందరలోనే ఇది 40 లక్షల మంది థియేటర్లో చూడబోతారు, అది వింటాము, నేను మళ్ళీ చెప్తాను. అండ్ ఇవన్నిటితో పాటు ఇవాళ ఒక గ్రేట్ మూమెంట్, మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా చూసి ప్రతి ఒక్క టెక్నీషియన్స్ని అందరినీ పిలుచుకొని మాట్లాడి అందరు ఆర్టిస్టుల గురించి మాట్లాడు, ఒక 1 అవర్ సినిమా గురించి మాట్లాడు. ఈ సినిమా గెలుపు అది, ఎన్ని అవార్డ్స్ వస్తాయి రేపు. చిరంజీవి గారు అంటారు మామూలు అవార్డ్స్ రావు రాజు ఈ సినిమాకి, అసలు నువ్వు ఎలా ఎంకరేజ్ చేసావంటే ఆయన చెప్పాడు, నచ్చింది. వేణుతో కూడా అదే అంటున్నాడు. సో ఇలా అందరితో ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఈ సినిమా గురించి మాట్లాడడం అంటే ఇది పెద్ద విజయం, ఒక చిన్న సినిమాకు ఒక పెద్ద విజయం. సో ప్రేక్షకులందరికీ అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ ఆర్టిస్టులకి అండ్ నా ప్రొడక్షన్ టీం, నేను ఎప్పుడు మర్చిపోతాను, వాళ్ళే
ముందుండి హర్షిత్కి హన్షితకి వాళ్ళు రత్నం కానీ అకుల్ కానీ రవితేజ కానీ వీళ్ళందరూ ముందుండి సినిమాని అనుకున్నట్టు కంప్లీట్ చేసి ఈ ప్రేక్షకుల దగ్గర తీసుకుపోవడానికి చేశారు. ఓల్డ్ టీమ్ అంటే అందరు వచ్చేస్తారు, అందరికీ పేరు పేరున నేను స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా బలం, మా బలగం మీరు అందరు అయ్యారు కాబట్టి ఈ బలగం ఈరోజు ఇంత పెద్దగా అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగగానే వచ్చిన నా దర్శకులకు, నా ఎస్విసి దర్శకులకి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ మై గెస్ట్ ఆలీ గారు ప్లీజ్ కమ్ టు ద డయాస్. సో ఆలీ గారు కూడా ఎన్నో సినిమాలు, ఒక ఇస్ ఎ బిగ్ జర్నీ. సో యమలీల లాంటిది ఎన్నో బ్లాక్ బాస్టర్స్ మనకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యూ వర్డ్స్.